పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన కొయ్యాల చంద్రయ్య గౌడ్ కొన్ని రోజుల క్రితం తాటి చెట్టుపై నుంచి కళ్ళు తెరుస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి కింద పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన చంద్రయ్య పరిస్థితి మళ్లీ విషమించడంతో సుల్తానాబాద్ ఆసుపత్రికి తీసుకుని వస్తుండగా మార్గ మధ్యంలో తుది శ్వాస విడిచారు. దీంతో చంద్ర కుటుంబంలో విషాదం నెలకొంది. నిరుపేద కుటుంబమని, పూట గడిస్తే వారి పోషణ జరుగుతుందని, మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. గ్రామానికి చెందిన చంద్రయ్య అనే గీత కార్మికుడు కొన్ని రోజుల క్రితం సాయంత్రం పూట కళ్ళు గీయడానికి చెట్టు వేసి రోజు గీసే క్రమంలో కళ్ళు గీయడానికి వెళ్ళిన అతను కళ్ళు గీస్తుండగా కళ్ళు గీసుకొని తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జరిగి కింద పడడం జరిగింది. ఊట ఊటిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి కళ్ళకు బలమైన గాయమైంది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళాలని వెంటనే కరీంనగర్కు తీసుకెళ్ళాలని అనుకుంటూనే మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్ళాలని అనుకుంటూనే కరీంనగర్ తీసుకెళ్ళాం. కరీంనగర్లో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసాం. వాళ్ళు కళ్ళకు 8-9 చోట్ల బ్లడ్ క్లాట్ అయింది చెప్పడం జరిగింది. దానివల్ల ఆయన చాలా రోజుల నుంచి మంచానికి పరిమితం అయ్యిండు. ఆ రోజు నుంచి ట్రీట్మెంట్ ఇంట్లోనే తీసుకుంటాడు. ఈరోజు ఉదయం మార్నింగ్ 5 గంటల 5:30 ప్రాంతంలో